సూర్యాపేట జిల్లా కోదాడ వ్యాపార మార్కెట్ యార్డులో విశ్రాంత భవనాన్ని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య ప్రారంభించారు. మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. రైతులు నూతన వ్యాపార పద్ధతులు ఉపయోగించి మంచి దిగుబడి వచ్చేలా చేయాలని, వ్యాపారం లాభసాటిగా సాగాలని అన్నారు. అతిపెద్ద రెండో మార్కెట్గా పేరుగాంచిన కోదాడు మార్కెట్ ఈరోజు ఐకేపీ సెంటర్లు పెట్టిన తర్వాత కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం కోదాడు దాకా రాకపోయినా ఇప్పటికీ కూడా మొదటి నుంచి ప్రసిద్ధిగాంచిన పశువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రతి ఆదివారం రావటం, చుట్టుపక్కల గ్రామస్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి పశువులు తీసుకొచ్చి అమ్మకాలు జరగడం అనేది ఇప్పటికీ చెబుతాం. ఇటువంటి నగరం నడుబొడ్డులో ఉన్న మార్కెట్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈరోజు మార్కెట్ పాలక మండలి సభ్యులందరూ కూడా డైరెక్టర్ ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆదాయ వనరులు పెంచుకోవడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి, రైతులకు కూడా డీజిల్ లాంటి వాళ్ళకి అవసరమైతే ఊళ్ళల్లోకి ట్యాంకర్ల ద్వారా పంపించడానికి వెసులుబాటుగా ఉండే విధంగా ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని, అదే రకంగా మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి ఇది కొంతమంది నిరుద్యోగులకు వృద్ధి కల్పించినట్టయితే మార్కెట్ కూడా ఆదాయం కలిగినట్టు అవుతుంది కాబట్టి వ్యాపార దృక్పథంతో కొత్తగా వ్యాపారాలు పెట్టుకునే నిరుద్యోగులకు కూడా వృద్ధి కల్పించే విధంగా వ్యాపార కాంప్లెక్స్ని సముదాయాన్ని షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని చెప్పేసి మార్కెట్ కమిటీ ఆదాయం.